శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద కేంద్ర భద్రతా బలగాలతో ఫ్లాగ్ మార్చ్ ప్రారంభించారు. కామారెడ్డి పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా కేంద్ర బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ప్రజలకు పోలీసులు ఉన్నామని భరోసా ఇస్తూ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు తెలిపారు. అందరికీ నమస్కారం. మన దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో రానున్న రోజులలో జరిగే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కామారెడ్డి పట్టణంలో కేంద్ర బలగాలు సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ వారి సహాయంతో స్థానిక పోలీసులు మేము ఈరోజు కామారెడ్డి పట్టణ ప్రజలకు పోలీసులము కేంద్ర బలగాలు మేము మీకు తోడుగా ఉన్నామనే ఒక భరోసాని ఇవ్వడం కోసం ఈరోజు ఫ్లాగ్ మార్చ్ను చేయడం జరుగుతుంది. ఈ ఫ్లాగ్ మార్చ్కి సంబంధించి దాదాపుగా 70 నుంచి 80 మంది స్థానిక పోలీసులతో పాటుగా సిఐఎస్ఎఫ్ పోలీస్ వాళ్ళము కలుపుకొని ఈ ఫ్లాగ్ మార్చ్ను ప్రారంభించడం జరుగుతుంది. ఇది కేవలము ప్రజలకు భద్రత కల్పించడం కోసము, భయభ్రాంతులకు లోను కాకుండా మేమున్నామనే భరోసాను కల్పించడం కోసం మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అందరూ కూడా సహకరించాలని, పోలీస్ వారి యొక్క సేవలను వాడుకోవాలని చెప్పిన ఉద్దేశంతో చేస్తున్నాము కాబట్టి ఈ ఫ్లాగ్ మార్చ్ను ఇప్పుడు ప్రారంభిస్తున్నాము. థ్యాంక్ యూ.